ముందు రండి సభ ముందు రండి అన్న అన్న ముందు రండి మీరు కూడా రాజగారు అశోక్ గారు అశోక్ వర్మ గారు అట్లాగే రామ్మోహన్ గారు మంచికాంత జగన్మోహన్ రెడ్డి గారికి
మన నాయకునికి ముందు అభినందన తెలియజేస్తూ ప్రత్యేకంగా తెలంగాణ దత్తపుత్రతో కర్తన గౌరవ చేయాలి. నేను ఇవాళ కొత్తగా రాలేదు, నేను ఎంతో పార్టీలోనే ఉన్నాను. నేను దండం పెట్టుకున్నా నేను ఖచ్చితంగా ఈ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ఖచ్చితంగా నెల రోజులు అయిన తర్వాత నాణ్యగా తెలిపి వచ్చి నిజామాబాద్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటాం. ఆయన దానికి అంగీకరించి ఈ కార్యక్రమం ఎంత దీపంగా ముందు తీసుకున్నటువంటి వచ్చి కృషి చేస్తూ పేరు పేరుగా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకులకి కూడా చెప్తూ వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి రోజు కూడా మా అందరికీ కూడా ఉండి మీరందరూ కూడా చెల్లెళ్ళ వాళ్ళనే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రతి విషయాన్ని కూడా చేపట్టు చేస్తూ ముందుకు తీసుకోవాల్సిన కోరుకుంటూ ఈ విషయానికి చేపట్టు కూడా కోరుకుంటూ నాణ్యకరికి కొత్త చదువుతాను. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదవారికి మాత్రమే కాకుండా ఆయన తనకున్నటువంటి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకి సేవ చేస్తూ ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి అంబిక రాజా గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఎన్నికల ముందు కూడా ఆయన నమ్ముతూ ఎన్నికల ముందు ఆయన అంతర్గతంగా మద్దతు ఇచ్చినప్పటికీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాలకు మేము కూడా అండగా ఉంటాము, మాంటి సేవాభావం కలిగినటువంటి వ్యక్తులు మేము కూడా ఆయనకు అండగా నిలబడితే ఈ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అది కూడా మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికి ఆ రోజు స్వతంత్ర సమరంలో ఆ స్వతంత్ర సమరానికి మార్గనిర్దేశం చేసి ఆ స్వతంత్ర భారతదేశానికి సంబంధించి ఆయన ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో ఎంత కీలకమైనటువంటి భూమిక పోషించారో మన తెలుగు జాతి మొత్తం సగర్వంగా తలెత్తుకుని ఈరోజుకి కూడా మనం స్వతంత్ర పోరాటంలో మేము కూడా భాగస్వాములు అయ్యామని సగర్వంగా మనం చెప్పుకుంటా ఉన్నామంటే భారతదేశం అంతా కూడా స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఉందంటే ఈనాడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన చేసినటువంటి త్యాగాల ఫలితం ఆనాడు ఎంతైనా ఉందని ఈరోజు మనం సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆ మానవీయుడు జయించినాడు అటువంటి మంచి రోజున ఈనాడు అంబికా రాజా గారు ఈరోజు పార్టీలోకి రావటం కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తాను. చాలా సంతోషం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమంలో అంబికా రాజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం నా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన్ని ఆహ్వానిస్తూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది మా తరఫున మా నాయకుల తరఫున ఎప్పుడు మా పూర్తి సహకారం ఎప్పుడు ఆయనకు ఉంటుందని అదేవిధంగా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద ప్రజల నిమిత్తం ఆయన చేస్తున్నటువంటి పథకాలు మరింత చేరువగా వారికి వెళ్ళేలా ఆయన కూడా కృషి చేయాలని నేను కోరుకుంటూ తప్పకుండా ఆయన ఈరోజు పార్టీలోకి వచ్చినందుకు ఆయన నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ నా శుభాకాంక్షలు తెలుపుతాను.